హైదరాబాద్ దిల్షుక్ నగర్ లో కలకలం రేపిన జీఎస్టీ అధికారుల కిడ్నాప్ కేసులు పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటిపై ఇప్పటికే గుంటూరు జిల్లాలో రౌడీ షీట్స్ ఉన్నట్టుగా తేలింది. వీరంతా దోపిడీలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, హత్యాయత్నం సహా పలు కేసులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. J1 సయ్యద్ ఫిరోజ్, A2 సయ్యద్ ముజీబ్, A3 సయ్యద్ ఇంతియాజ్, అలాగే A4 షేక్ ముషీరులు ప్రధాన నిందితులుగా కేసులు నమోదు చేశారు. వీరంతా కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలుగా అటు పోలీసులైతే గుర్తించారు. జీఎస్టీ కట్టని షాపును సీజ్ చేయడానికి వెళ్లిన ఆఫీసర్లను అపహరించి వీరంతా దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆఫీసర్లను రక్షించారు. హైదరాబాద్ లోని జీఎస్టీ సీనియర్ అధికారి మణి శర్మ ఆనందులను కిడ్నాప్ చేసి తీవ్రంగా దాడి చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా సీరియస్ అయ్యారు. గ్రేడ్ 1 ఐరన్ షాప్ పేరుతో ఏపీ తెలంగాణలో నిందితులు ఫేక్ ఇన్వాయిస్, నకిలీ జీఎస్టీలతో అక్రమ వ్యాపారం చేస్తున్నారు. నిందితులు అక్రమాలపై దర్యాప్తు చేస్తుండగా వీరంతా కిడ్నాప్ చేశారు. ఇక వీరిపై కిడ్నాప్, హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. రేటికా మరింత అప్డేట్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు చెప్పండి, కలకలం రేపినటువంటి జీఎస్టీ అధికారుల కిడ్నాప్ కేసులో ఎటువంటి కీలక విషయాలు అనేవి బయటకు వస్తున్నాయి ఇప్పుడు? యా హరిత, నిన్న హైదరాబాద్ లో సరూర్ నగర్ సంబంధించి కూడా జీఎస్టీ అధికారులకు సంబంధించి కూడా మణి శర్మతో పాటు ఆనంద్ అనేటువంటి ఒక సీనియర్ అధికారులను అరెస్ట్ చేసిన కేసుకు సంబంధించి కీలక అంశాలు వెలుగు చూస్తా ఉన్నాయి. ఈ కిడ్నాప్ పాల్పడ్డది కూడా ఏపీకి సంబంధించి గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ నేతలుగా మనకు సమాచారం అందుతోంది. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు, రిమాండ్ తరలించారు. మనం చూస్తున్నాం ఏదైతే జీఎస్టీ అధికారులకు కిడ్నాప్ పాల్పడ్డటువంటి వెహికల్ AP39SM1717 ఏదైతే కనిపిస్తా ఉందో ఈ వెహికల్ సంబంధించి ఇది సయ్యద్ ముజీబ్. ఎవరైతే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గ సంబంధించినటువంటి తెలుగుదేశం నేతగా అతడు అక్కడ చలామణి అవుతా ఉన్నాడు. మనం చూస్తున్నాం ఇక్కడ నారా చంద్రబాబు, లోకేష్ తో పాటు గల్లా జయదేవ్ ఎంపీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇమేజెస్ మనకు కనిపిస్తా ఉన్నాయి. ఆ కారు అద్దం పైన ఉన్నటువంటి స్టిక్కర్లు చాలా క్లియర్ గా సదా మీ సేవలు అంటూ కూడా సయ్యద్ ముజీబ్ అనే వ్యక్తి ఈ కేసులో A2గా ఉన్నాడు. సయ్యద్ ఫిరోజ్ వీళ్ళ సోదరుడు మరొక వ్యక్తి A1గా ఉన్నాడు. సయ్యద్ ఇంతియాజ్ సంబంధించి మరో సోదరుడు. వీళ్ళ ముగ్గురిపై కూడా గుంటూరు జిల్లాకు సంబంధించి పెదకాకాని పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే రౌడీ షీట్ ఉన్నట్టుగా సరూర్నగర్ పోలీసులు గుర్తించారు. వీళ్ళకి సంబంధించి పాత గుంటూరుకు సంబంధించి కూడా పిఎస్ల వాళ్ళు ప్రతి వారం కూడా సంతకం పెట్టాలని కూడా ఇప్పటికే వాళ్ళపైన కండిషన్ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం మారకుండా ఏదైతే భూ ఆక్రమణకు సంబంధించి పేదల భూములు లాక్కోవడంలో కూడా వీళ్ళంతా కూడా నిష్ణార్థులని కూడా తెలుస్తా ఉంది. వీళ్ళ ఫాదర్ ఎవరైతే ముజీబ్ వాళ్ళ ఫాదర్ ఉన్నాడో అతనిపైన కూడా రౌడీ షీట్ ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మొత్తం కుటుంబం పైన నలుగురు వ్యక్తులపైన, ముగ్గురు సోదరులు, సయ్యద్ ముజీబ్ సంబంధించినటువంటి తండ్రితో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులపైన కూడా ఇప్పటికే రౌడీ షీట్ లోపలైనాయి. అయితే జీఎస్టీ అధికారుల కిడ్నాప్ వ్యవహారం మొత్తం కూడా సీసీ కెమెరాలో నిష్పక్షమైంది. ప్రధానంగా కూడా అక్కడ శ్రీనివాస్ అనే వ్యక్తితో పాటు కయ్యూమ్ అనే వ్యక్తి, ప్రధానంగా వీళ్ళు ఏదైతే గ్రేడ్ 1 ఐరన్ షాప్ నిర్వహిస్తా ఉన్నారో ఆ ఐరన్ షాప్ కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి యజమానికి ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం అడ్రస్ ప్రూఫ్ కోసం మాత్రమే చిన్న షట్టర్ లో వీళ్ళు పేరు పెట్టుకుని చాలా కోట్ల రూపాయల వ్యాపారం గుంటూరు నుంచి హైదరాబాద్ కు, ఇతర రాష్ట్రాలకు ఐరన్ ను తరలిస్తూ కూడా జీఎస్టీ ఎగవేతలకు ఫేక్ ఇన్వాయిస్ ను క్రియేట్ చేసి సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసులకు సంబంధించి సమాచారం అందింది. ఈ కిడ్నాప్ వ్యవహారం సంబంధించి జీఎస్టీ అధికారులు ఈ ఫేక్ ఇన్వాయిస్ వ్యవహారాన్ని పరిశీలించినందుకు వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా వాళ్ళ ఛాతీలపై పిడిగుద్దులు గుర్తు కూడా వాళ్ళను హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత ఫార్చునర్ కార్లు, మనం చూసినటువంటి ఇదే ఫార్చునర్ కార్లు కూడా నిన్న కిడ్నాప్ చేసి కూడా ఈ నలుగురు, ముగ్గురు సోదరులతో పాటు వాళ్ళ డ్రైవర్ సంబంధించి మరొక ముషీర్ అనే వ్యక్తి కూడా వాళ్ళకి సహకరించాడు. ఈ నలుగురు కలిసి ఇద్దరు అధికారులను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న నేపథ్యంలో సరూర్నగర్ పోలీసులు ఎట్టకేలకు వాళ్ళను చేజ్ చేసి ఆ తర్వాత వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. కానీ ఆ తర్వాత జీఎస్టీ అధికారులకు కూడా చాలా విస్తుపోయే అంశాలు చూస్తూ ఉన్నాయి. గుంటూరుతో పాటు హైదరాబాద్ లో చాలా పెద్ద ఎత్తున ఐరన్ వ్యాపారం నిర్వహిస్తూ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా వాళ్ళు ఏదో ట్యాక్స్ లో ఎగవేతలు పాల్పడుతున్న నేపథ్యంలోనే వాళ్ళకు సంబంధించినటువంటి షాప్ ను సీజ్ చేశారు. కానీ ఆ షాప్ చూస్తూ ఉంటే చాలా చిన్న షట్టర్ లో ఎవరికి అనుమానం రాకుండా చాలా గుట్టు చప్పుడు కాకుండా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను ఎగవేత పాల్పడుతున్నట్టుగా గుర్తించారు. కానీ ఇక్కడ ఒక నేతగా ఏదైతే తెలుగుదేశం పార్టీ లీడర్లుగా చలామణి అవుతూ కూడా దాని వెనకాల పెద్ద ఎత్తున అక్రమాల్లో పాల్పడుతున్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు సాగుతోంది. దీంట్లో కయ్యూమ్ అనే మరొక వ్యక్తి ప్రస్తుతం పరారులో ఉన్నాడు. వీళ్ళ అక్రమ వ్యాపారాలకు సంబంధించి పూర్తి స్థాయిలో జీఎస్టీతో పాటు డిఆర్ఐ అధికారులు కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎలాంటి ట్యాక్స్ ఎగవేతలు పాల్పడుతున్నారు, ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు, ఇప్పటిదాకా ఎంత అక్రమ సొమ్ములు వాళ్ళు సంపాదించారు అనే అంశానికి సంబంధించి దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇక హైదరాబాద్ లో కేవలం
ఇదొక్కటేనా ఇంకా ఎలాంటి వ్యాపారాలు నిర్వహిస్తున్న అంశం సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేయాల్సిన ప్రస్తుతం జీఎస్టీ అధికారులతో పాటు సేమ్ టైం రాచకొండ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. కేంద్ర మంత్రివర్గం సంబంధించి నిర్మలా సీతారామన్ కూడా వీళ్ళ అక్రమాల సంబంధించి జీఎస్టీ అధికారుల కిడ్నాప్ అయినా కూడా ఆరాధించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. థాంక్యూ వాసు.